తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో డిఎన్ఎంహెచ్ ఆఫీస్లో మనం ఉన్నాము. ఇప్పుడు చాలా స్పష్టంగా మనకు తెలియని విషయం ఏంటంటే, ఒక వైరస్ ఏదైతే ఉందో, కరోనా వైరస్ అనేది చాలా కలవరపడుతుంది. దానిపై ప్రజల మీద చాలా భయాందోళనలు ఉన్నాయి. అది ఆ సమస్యని ఎలాగైతే అధిగమించాలి, ఆ సమస్యని ఎలాగ ఇది చేయాలనే విషయంతో మనతో పాటు డిఎన్ఎంహెచ్ఓ గారు ఉన్నారు. వారిని అడిగి వారు ఏ చర్యలు తీసుకున్నారు, పట్టణ పల్లెటూరులు సైతం ఆమె ఏ రకంగా చర్యలు తీసుకుందో నేరుగా ఆమె అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, ఈ ప్రజెంట్ ఈ జిల్లాలో మన కాకినాడలో ఆల్రెడీ ఒక కేసు కూడా నమోదైంది, జీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన. అసలు దీనిపైన మీరు ఏ రకంగా చర్య తీసుకుందాం అనుకుంటారు? ఇప్పుడు కాకినాడలో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అండి, వాళ్ళకి ఈరోజు రిపోర్ట్ వచ్చింది, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ వైరస్ అన్నది మనకి అట్ ప్రజెంట్ జిల్లాలో లేదు. నెగిటివ్ వచ్చింది కాబట్టి అతన్ని ఇప్పుడు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తున్నాము. ఒక గంటలో అతను వాళ్ళ ఇంట్లో ఉంటాడు. కానీ ఎవరైనా సరే ఫారెన్ నుంచి వచ్చిన హిస్టరీ ఎవరిదైనా ఉన్నట్టయితే వాళ్ళని మనం 14 నుంచి 28 రోజులు హోమ్ ఐసోలేషన్లోనే ఉంచాలి, అంటే ఇంట్లోనే ఉంచాలి, బయటికి రానివ్వకూడదు. తర్వాత వాళ్ళ దగ్గరికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని కానీ, గర్భిణీ స్త్రీలను కానీ, 5 సంవత్సరాల పిల్లల్ని కానీ ఆ రూమ్లోకి వెళ్లకుండా ఉంచాలి. తర్వాత సాధ్యమైనంత వాళ్ళ ఇంటికి బంధువులు రాకపోకలు తగ్గించినట్టు మన ఇంట్లోనే మనం చర్యలు తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి దగ్గు, రొంప, ఏమైనా జ్వరం ఇలాంటి లక్షణాలు వచ్చినట్టయితేనే మన పిహెచ్లో ఉన్న పక్క పిహెచ్ నెంబర్ డాక్టర్ వాళ్ళకి ఇస్తున్నాము. వాళ్ళు పిహెచ్ డాక్టర్కి మాత్రమే కాంటాక్ట్ చేయాలి. పిహెచ్ డాక్టర్ కాంటాక్ట్ చేస్తే ఈ కరోనా వైరస్ గురించి మేము ఐసోలేటెడ్గా 108 పెట్టామండి. ఆ 108లోనే మేము తీసుకొచ్చి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా ఐసోలేటెడ్ వార్డ్ అనేది వెంటిలేటర్స్తో పెట్టడం జరిగింది. అక్కడికి తీసుకొచ్చి మేము అక్కడ కూడా ఐసోలేషన్లో ఆ వ్యక్తి నుంచి బ్లడ్ శాంపుల్ అనేది తెలంగాణ గాంధీ మెడికల్ కాలేజీ పంపించడం జరుగుతుంది. వాళ్ళు మనకి 24 అవర్స్లో మనకి రిపోర్ట్ ఇచ్చేశారు ఈ కేసు ఏదైతే ఉందో దానికి. ఈ కరోనా వైరస్ గురించి అందరూ కూడా అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ చాలా చక్కగా మనం ఉండొచ్చు. ఎందుకంటే మనకి కరోనా వైరస్ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ హిస్టరీయే మనకి మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో రీసెంట్గా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఐసోలేటెడ్గా ఉంచాలి. తర్వాత మొన్న ఈ కేసు గురించి మేము చేసిన ఏంటంటే అండి, 3 కిలోమీటర్లు ఆ ఇల్లు కేంద్రంగా పెట్టుకొని అతను అమ్మగారింటికి, అత్తవారింటికి 2 ఏళ్ళకి కూడా తిరిగాడు హైదరాబాద్ నుంచి వచ్చి. సో వాడపల్లిలో అతను ఏదైతే ఇంట్లో ఉన్నాడో ఆ ముగ్గురిని కూడా ఐసోలేషన్లో ఉండమని చెప్పాము 14 డేస్. అత్తవారింట్లో 4 ఉన్నారు ముమ్మడవరం దగ్గర, అక్కడ కూడా 4, అందులో 50 ఏళ్ళు దాటిన అతను మామగారు ఉన్నాడు, బిలో 5 ఇయర్స్ 11 మంత్స్ వచ్చిన అబ్బాయి కొడుకున్నాడు, వీళ్ళని కూడా మనం ఐసోలేషన్లో పెట్టించాము. తర్వాత 3 కిలోమీటర్లు వృత్తాకారంలో ఆ ఇంటికి 3 కిలోమీటర్ల వృత్తాకారంలో నీళ్ళన్నీ కూడా 3 కిలోమీటర్ల వృత్తాకారం మనం రౌండ్ గీసుకొని సర్కిల్ సరౌండింగ్ తీసుకొని ఇళ్ళు ఆ హౌస్లన్నీ కూడా మనం హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా దగ్గు, రొంప లక్షణాలతో బాధపడుతున్నారేమో అని చూసాము. అందులో మాకు ఒక చోట వాడపల్లి పిహెచ్ ఏరియాలో మనకు 3100 మందిని మనం డోర్ టు డోర్ సర్వే చేసాము. మన హాస్పిటల్ ఏఎన్ఎంస్ని ప్లస్ సచివాలయం వాలంటీర్స్ని, సచివాలయ ఎన్ఎంస్ని అందరిని కలిసి టీం కింద డివైడ్ చేసి 3100 మందికి మనం ఈవినింగ్ కల్లా సర్వే చేయించాము, డోర్ టు డోర్ సర్వే చేయించాము. ఎవరికీ లేదు. 3100 మందిని వాడపల్లిలో, 3200 మందిని ముమ్మడవరం, గోసరివారిపాలెం వాళ్ళ అత్తవారింట్లో, అక్కడ కూడా చేసామండి. ఈ కరోనా వైరస్ సస్పెక్టెడ్ మనం ఎవరైతే అనుకుంటున్నామో ఆ వ్యక్తి ఉన్న ఇల్లు, అమ్మగారి ఇల్లు, అత్తవారి ఇల్లు కూడా మనం 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్, 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్ అంటే అది ఏదో కాదు, అది మనం ఒక 9 లీటర్ ఒక మగ్గుడు నెలలో గుప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేసి బాగా కలిపి ఒక 15 మినిట్స్ ఆగితే సూపర్నెంట్ సొల్యూషన్ ఒకటి వస్తుంది మనకి, దాన్ని మనం హైపోక్లోరైడ్ సొల్యూషన్ అంటాము. అది జల్లినట్టయితే వైరస్ చనిపోతుంది. సో మనం ఒక 2 బకెట్ల నీళ్ళల్లో మనం 2 కేజీల వరకు మనం బ్లీచింగ్ పౌడర్ సొల్యూషన్ తయారు చేసి పంచాయతీ వాళ్ళని పిలిచి స్ప్రే చేయించామంటే ఆ ఇల్లు రూఫు, వాల్సు, ఫ్లోరు అంతా కూడా హైపోక్లోరైడ్ సొల్యూషన్ జల్లి
మనం 30 to 45 minutes కాంటాక్ట్ పీరియడ్ అంటే హైపోక్లోరైడ్ సొల్యూషన్లో ఒక చాలా షార్ట్ టైంలోనే వైరస్ చనిపోవడం అనేది జరుగుతుంది. అయినా సరే 30 to 40 minutes అలా కాంటాక్ట్ పీరియడ్లో ఆ సొల్యూషన్ కొట్టి అలా ఉంచాం గోడలు రూఫ్ అంతాను. తర్వాత క్లీన్ వాటర్తో క్లీన్ చేయించాం. ఆఫ్టర్ 45 minutes తర్వాత ఇళ్ళంతా క్లీన్ చేయించాం అండి. అలాగే రెండిళ్ళు క్లీన్ చేయించే హైపోక్లోరైడ్సియంతో వాష్ చేయడం జరిగింది. ఈ 6200 మంది ఎవరినైతే మేము స్క్రీన్ చేసామో అక్కడ ఇక్కడ కలిసి అందులో 4 మాత్రం దగ్గు రొంప వైరల్ కొరైజాతో ఇన్ఫ్లుయెంజాతో బాధపడుతున్నారు. వాళ్ళ అడ్రస్లన్నీ తీసుకొని మెడికల్ ఆఫీసర్కి కాంటాక్ట్లు ఇచ్చాం. ఈ లోపల ఈ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం మేము బయటకు వెళ్ళొద్దని చెప్పామండి. 14 days ఇంట్లోనే ఉండమని చెప్పాం. ఇతనికైతే నెగిటివ్ వచ్చింది కనుక మన 108 వెహికల్లోనే ప్రైవేట్ వెహికల్స్ కాంట్రా ఇండికేషన్ అండి. ప్రైవేట్ వెహికల్స్ ఆటోలో వెళ్తే చాలామంది ఉంటారు కనుక నెగిటివ్ వచ్చినా సరే మనం ఇంకో ఫారెన్ హిస్టరీ ఉంది కనుక ఇంకో 14 days ఈ అబ్బాయిని క్వారంటైన్లో పెడతాము. సో మన 108 వెళ్ళమని చెప్పాము. 3 వరకు దేబెడతాము. కానీ పేషెంట్ ఫీలింగ్ ఏంటంటే మళ్ళీ నేను 108 వెళ్తే మా హై అలర్ట్ వచ్చేస్తుంది మా విలేజ్ అంతా, వెళ్ళనని అంటున్నాడు అబ్బాయి. కానీ మేము సాధ్యమైనంత వరకు 108 దింపి అక్కడి నుంచి వాళ్ళ తాలూకా ఎవరైనా వస్తే అక్కడికి డ్రాప్ చేసి 108 దగ్గర వరకు డ్రాప్ చేసి మేము వదలమని సలహా ఇచ్చాము.